हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेन मी एक्टर नानी। अंदर एला उन्नारु? बागुन्नारा? बागुन्नारनि अनुकुंटुन्नानु। सो फस्ट आफ् आल नेनु इप्पुडु इक्कड मीरु चूस्तुन्नारु कदा ई वीडियोलो, नेनु ओक टेंपुल कि वच्चानंडि। ई टेंपुल वच्चेसि चुट्टू कोंडल मध्यलो उंटुंदि। इदि मा ऊरु दग्गर उंदि। सो मा ऊरु दग्गर नंदनमारल अनే ग्रामं दग्गर ई टेंपुल उंदन्नमाट। కొండపైన ఉంది ఒక టెంపుల్ అండ్ అలాగే ఇక్కడ మేము వెళ్ళిన తర్వాత మాకు కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాం అండ్ కొత్త కొత్త ఇంకా గుడ్లు లోపల ఉన్నాయని చెప్పి తెలుసుకున్నాం అండ్ అలాగే పిరమిడ్ కూడా ఒకటి ఉంది లోపల. సో అదంతా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. ఓకేనా? ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన కనిపించే బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే నేను ఫ్యూచర్లో ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఇక ఆలస్యం చేయను. ఈరోజు నేను ఇక్కడికి నేను మా ఫ్రెండ్ చిట్టితో వచ్చాను అండ్ అలాగే ఇక్కడ కెమెరా తీస్తున్న అతను మా ఫ్రెండే. సో మొత్తానికైతే మేమిద్దరం, నేను మా ఫ్రెండ్ చిట్టి కలిసి మీకు ఈ గుడిని మొత్తం చూపించబోతున్నాం. మీరేం పేరు? కాశినాయన. కాశినాయన గుడి కోట అంటారుగా? కోట పైనుండి ఆయన. ఆహా, కింద కాశినాయన. ఈయన ఏమో కాశినాయన, ఆయన బ్రహ్మం గారు. ఓకే. ఆ పైనుండి ఆయన ఏమో కోటయ్య అంటారు. ముగ్గురు. రేపు పండగ రోజు ముగ్గురు. ఎప్పుడు పండగ? మంగళవారం అంట. ఈ మంగళవారం అంటే మంగళవారం అంటే నాని ఏ డేట్? మంగళవారం. నీ పేరేం పేరమ్మా? నా పేరు అచ్చమ్మ. అచ్చమ్మ ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు? అయ్యా 81. 81. మీ సొంత ఊరు ఎవరమ్మా? ఎవరు లేరు. సొంత ఊరు? ఊరు ఇదేనా? ఇదే ఊరా? కొండ కింద. ముగ్గురు దేవుళ్ళు ఉంటారు ఇక్కడ. ఓకే. ప్రతి సంవత్సరం ఒకసారి ఇక్కడ తిరునాలు జరుగుతుంది. ఏం తిరునాలు అది? ఆ తిరునాలు జరుగుతున్నది ఇప్పుడు. ఈ తిరునాలు, ఆ తిరునాలు, మూడు తిరునాలు జరగాల. ఓకే, రేపు మంగళవారం జరుగుతుంది. ఓకే ఓకే. సరే అబ్బాయిలో సరే. ఓకే, ఫోటోలు దిగుతున్నాం. తిన్నావా? తిన్నాను. సో ఫ్రెండ్స్ చూసారా, మాతో పాటు మొత్తానికి మేము పైకి వెళ్తున్నాం. పైన పైన ఉంది కోటయ్య. ఏంటి కోటయ్య? కోటయ్య ఇక్కడ. ఇక్కడ ఏమో కాశీనాయన, అక్కడ బ్రహ్మం గారు, తర్వాత కోటయ్య. ఓ మై గాడ్, వాట్ బేబీ. ఓ ఫోటో తీరా. ఓకే, ఓకే, వచ్చేసింది. ఓకే గైస్, స్టార్ట్. గుడ్ గైస్, చూడండి విలేజ్ లో దట్ ఈస్ కలుషం లేని గాలి అంటారు కదా, ఏమంటారు? ప్యూర్ వాయిస్. ఈ చెట్లు, ఈ వాతావరణం, గాలి చెట్లు చుట్టూ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. ఇది ఊరి పేరుకి నందరమారెల్లా అంటారు. నందరమారెల్లా అంటారు. ఇక్కడ మూడు టెంపుల్స్ అంట. కింద వచ్చి బ్రహ్మం గారు, తర్వాత అక్కడ కోటయ్య అంటారు. ఇక్కడ ఫేమస్ అండి కోటయ్య. గుడి పైన ఉంది. గుడి పైన గుడి కాదు, కొండపైన. కొండపైన కోటయ్య అంటారు. ఇక్కడ కాశీనాథ్ అంటారు. ఈ పక్క మాత్రం వచ్చి బ్రహ్మం గారు. మీకు అందరు తెలుసు కదా, ఐడియా ఉంది కదా. రండి, మనం చూపిస్తాను అలా ఎలా ఉంటారు. మరిచెట్టు, మరిచెట్టు, చిన్న చిన్న మరిచెట్టు. ఈ మరిచెట్టు చెట్టుంది. చూడండి తోట, అది పూజారులు వేసి చూడండి. బహుశా తోట ఇది. కొబ్బరి చెట్లు ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. నిజంగా ఎంత పీస్ఫుల్ గా ఉందో. అసలు ఇప్పుడు వచ్చేది, ఇంకా రాబోయేది ఇంకో 1 మంత్ ఆతే సమ్మర్ సీజన్, హాలిడేస్ వస్తాయి. సో మీరు కూడా ఏదైనా విజిటింగ్ ప్లేస్ అంటే టెంపుల్స్ కానీ కాదు, టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు.
అండ్ అలాగే కొంతమంది బీచెస్ కి అట్లా కూడా వెళ్తూ ఉంటారు సో కొంచెం దగ్గరికి మాట్లాడేటప్పుడు అంటే వాయిస్ క్యాప్చర్ చేయాలి కదా సో సమ్మర్ సీజన్ కాబట్టి ఎలాగో మనం టూర్లకి వెళ్తూ ఉంటాం సో మేము కూడా సమ్మర్ సీజన్ స్టార్ట్ కాకముందే వచ్చేసాం ఆల్రెడీ స్టార్ట్ అయిందండి టూ డేస్ నుంచి ఫుల్ ఎండగా ఉంది బీచ్ చెట్లుంటాయి కొబ్బరి చెట్లు అంటే నాకు క్లారిటీ లేక అడిగాను ఇది పెద్ద ఆకులు ఉన్నాయి కదా ఈ బీచ్ చెట్ల కొబ్బరి చెట్లు బహుశా తెలియదు నాకు కూడా మీకు తెలిసే కామెంట్ లో పెట్టండి ఫ్రెండ్స్ అదే క్లారిటీ వచ్చింది కొబ్బరి అయితే కొబ్బరికాయ వచ్చింది చూడండి ताटाई पंदर अटार कदा ताटाई पंदर गीत पंदर संथिंग इला पंद मेरे पेली अने गुर्त सिटी उड़ा कदा बहुत टेंपल क्लारिटी टेंपल प्लस स्वच्छम ली प्रकृति प्रशा उ अंदर पति बाधस्तर कदा मन गुड़क प्रशा कुछ कुर्चुना कदा अभी दाखी उदाहरण अट्ठा बोटे स्टाइल बालेदा బాగుందా హెయిర్ స్టైల్ మా కెమెరా తీసే మా ఫ్రెండ్ బాగుందా అన్నాడు మీరు చెప్పండి మా ఫ్రెండ్ ఏదో నవ్వుతున్నాడు బాగుంది 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 నాని ఎలా ఉన్నా అందంగానే ఉంటాడు కదా ఇది చూడండి ఫ్రెండ్స్ అది రథం అంటారు పల్లకి దేవుని పల్లకి అది ఇదే మాకు తిరునాళ్ళలో గజస్తంభం లేదు గోపురం అంటే గోపురం అంటారు అవును గజస్తంభం ఇట్స్ కాల్డ్ ఇది గజస్తంభం అంటారు గోపురం అంటే గుడి పైన ఉందని గజస్తంభం అంటారు తర్వాత ఇక్కడ చూడండి దేవుడు కనిపిస్తున్నాడు ఎంత బాగున్నాడు కాశీనాయన అంటారు దీనిని ఫ్రెండ్స్ ఇటు వెళ్ళి అక్కడ ఒక బుద్ధుని చూపిస్తాను చాలా అందంగా ఉన్నాడు Yeah.
దట్ ఇస్ కాల్డ్ గోపురం. అదే గోపురం అంటే అదే కదా, అది గోపురం. అక్కడ బుద్ధుడి బొమ్మ అదిగో, దట్స్ ఓకే. ఆయన్ని కనుక్కొని అసలు అదే గురించి చెప్తాము. ఇదంతా ఆశ్రమం అండి, ఇదంతా ఆశ్రమం అంటే అందరికీ చాలా పెద్దది. ఎవరో కానీ మంచి పని చేశారు, దేవుడు ఆయన బాగా చూడాలి. నమ్మకం జరిగినప్పుడు ఇదంతా నీట్ గా డెకరేషన్ చేసి చాలా బాగుంది. వన్ వీక్ ఉందంట తిరునాళ్ళు చేస్తారేమో. మా కనిగిరి కూడా చాలా డెవలప్ అవుతుందండి. శివరాత్రి అప్పుడు చేస్తారు తిరునాళ్ళు ఇక్కడ, చాలా బాగుంటుంది. చాలా ఊర్లలో చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ వస్తారు ఇక్కడ. కెమెరా ఇస్ వెరీ క్వాలిటీ. ఇదండి దీనిసారి చూస్తే ప్రశాంతత కనిపిస్తుంది అంట, అందుకే వెళ్ళి పెట్టించారు. మెడిటేషన్ మెడిటేషన్ సంబంధించిన పీస్ఫుల్ చాలా బాగుంది. క్లారిటీ మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అండర్ గ్రౌండ్ అంటే ఇక్కడ ఎందుకంటే అండర్ గ్రౌండ్ పీస్ఫుల్ గా వచ్చి మెడిటేషన్ చేసుకోవడానికి ప్రశాంతత ఉంది అండ్ అలాగే ఎట్లా ట్రాఫిక్ యాక్చువల్లీ ఫ్రెండ్స్ మాకు నాకు నిజానికి అయితే ఇంట్రెస్ట్ లేదు, బట్ మళ్ళీ కాల్ చేసి ఫస్ట్ వెళ్దామని నేనే చెప్పా, కానీ మళ్ళీ ఎందుకు ఇంట్రెస్ట్ లేదు చూడండి ఇది లోపలేదు ఉంది అని చెప్పేసి ఆకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి చెప్పేసాను. బట్ మళ్ళీ కాల్ చేసి మా తమ్ముడు ఉన్నాడు తా వెళ్దాం ఖచ్చితంగా అని చెప్పేసి తీసుకొచ్చాడు. మా నుంచి బట్ ఎలా ఉన్నది ఒకసారి ఇమేజ్ ఓకే సరే ఓకే
వెరీ గుడ్ సో చూసారా సీటింగ్ ఎంత బాగుందో బాగుంది ప్రశాంతంగా ఉంది అండ్ పిరమిడ్స్ కూడా ఎట్లాంటి శబ్దాలు కానీ ఏమి రావట్లేదు నిజంగా అండి జస్ట్ వాలే కానీ నిజానికి బయట ట్రాఫిక్ కానీ ఏమి వినిపించట్ల అండ్ అలాగే కొండ ప్రాంతం కాబట్టి ఇక్కడ చిన్న వెంటిలేషన్స్ కూడా పెట్టారు గాలి రావడానికి పూర్వకాలంలో యోగులు ఇలాంటి గుహల్లోనే అడవులలో గుహల్లో ఎలాంటి ట్రాఫిక్ శబ్దం లేకుండా ప్రశాంతంగా మెడిటేషన్లో వాళ్ళకి వినిపించేయాలంటే ఏమన్నా ఉన్నాయంటే పక్షుల శబ్దాలు ఏమన్నా జంతువుల యొక్క సౌండ్స్ గాలి యొక్క సౌండ్స్ సో ఇవన్నీ వాళ్ళు వింటూ ఉంటారు అండ్ అలాగే చరిత్రలో కూడా మనం చూసుకుంటే యోగులు గాలినే ఆహారంగా భుజించి మరీ ధ్యానం చేస్తారు ఎగ్జాంపుల్ బుద్ధుడు బయట ఉన్నారు కదా మన ఎగ్జాంపుల్ బుద్ధా గారు బుద్ధుడు గారు సో బయట స్టాచ్యూ కూడా ఉంది బుద్ధా గారి వెళ్ళేటప్పుడు చూద్దాం గౌతమ్ బుద్ధ గారు ఓకే నిజంగా చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా ఇంత ఇంత మంచి ప్లేస్ ఉంటుంది మా కలిగిలో అని చెప్పేసి నాకు ఇప్పుడు తెలియదు మేము యాక్చువల్లీ పైకి వెళ్తూ ఉంటాం 500 టెంపుల్ దగ్గరికి ఏదో షూట్ చేసుకుని వచ్చేసుకుంటున్నాం బట్ రియల్లీ థ్యాంక్ యూ చెప్పి నిజంగా థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు బయటికి వెళ్దాం బయట ఆంటీ మన కోసం రెడీగా ఉన్నారు దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి సో ఆ మాటల్లో కూడా ఇంకా మనకు తెలియని రహస్యాలు ఏమైనా ఉన్నాయేమో అప్పుడు నోటి నుంచి విందాం ఆ మాటలో విందాం ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అసలు వెంటిలేషన్ ఇక్కడ నుంచి మంచి గాలి వస్తుంది ఇంకో వెంటిలేషన్ ఉంది వెంటిలేషన్ ఉంది అసలు అన్ బిలీవబుల్ థింగ్ కదా ఇట్లాంటిదే సేమ్ పిరమిడ్ నేను మా నాన్నమ్మ వాళ్ళ ఊళ్ళో చూశాను నేను మామూలు బయట నుంచి చూసినప్పుడు ఏదో టెంపుల్ ఏమో ఇలా పిరమిడ్ లాగా కట్టారని అనుకున్నా బట్ పిరమిడ్ లోపల పిరమిడ్ అంటే ఇదా అని చెప్పి నాకు ఇక్కడ అర్థమవుతుంది మెడిటేషన్ చేసుకోవడానికి కట్టారని సో ఇంక బయటకు వెళ్ళాము ఇప్పుడు ఆంటీ గారికి హెల్త్ బాగదంట అండి దాన్ని బట్టి ఇక్కడ ఆంటీ ఇక్కడ ఉంటుంది ఇక్కడికి వచ్చింది అంటే మెడిటేషన్ చేయడానికి అంటే ప్రశాంతత పీస్ఫుల్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఆంటీ హెల్త్ తొందరగా క్యూర్ అవ్వాలని చెప్పి మీ మనస్ఫూర్తిగా కోరుకోండి ఆంటీ రోడ్డు మాట మేము చెప్తా ఆంటీ దీని గురించి అంటే ఇక్కడ ఉండే ప్రశాంతత కనిపిస్తుంది మీకు వచ్చిన కాని నుంచి అంటే బాగా అనిపిస్తుంది మనకి ఎవరు ఏదేముడు కొంచెం మనకు మనస్ఫూర్తిగా బాగుంటే అక్కడ కనిపిస్తుంటాడు ఓకే చూసారు ఫ్రెండ్స్ అంటే మనలో మనసులో మనం ధ్యానించుకునే దేవుడు అది ఏ దేవుడు అన్న ప్లేస్ సంథింగ్ పక్కన పెట్టండి మీ మీ అంటారు సంథింగ్ మీ మనసులో ఏ దేవుడు అనిపించుకుంటుందో ఆ దేవుడి కోసం ఇక్కడ ధ్యానిస్తే ఆ దేవుడు ప్రత్యక్షంగా మనకు కనిపిస్తాడు అంటే ఆంటీ మాటలు బట్టి నేను తెలుసుకుందాం తర్వాత ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే చాలండి ప్రశాంతంగా అంటే మనసులో ఏ మనసులో ఏది కూడా ఆలోచన లేకుండా ప్లేస్ ఇంకోటి ఏంటంటే మన కపటమైన సంథింగ్ దాన్ని ఏమంటారు తెలుగులో మన స్వచ్ఛమైన హృదయం తోటి దేవుడిని ధ్యానిస్తూ కూర్చుంటే మనకి ఏ దేవుడి మనం గాలి పీల్చుకుంటా వదులుకుంటా ఇలా ఒక అరగంట కూర్చున్నా నీకు అప్పుడే అర్థమైపోతుంది.
ఓకే తర్వాత ట్రై చేద్దాం ఫ్రెండ్స్ మనం కూడా సో నిజంగా థాంక్యూ ఆంటీ ఎక్సర్సైజ్ కూడా చెప్పారు అంటే ఒక ఆసనం అంటారు కదా అది చెప్పారు తొందర కేవర్ అవ్వాలని నీకు ఆంటీ కూడా తొందర కేవర్ బుద్ధుడు గురించి ఐడియా ఏమైనా చేవా ఆ మామూలు బుద్ధుడు తీసా జూమ్ చేస్తున్నా బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది అసలు ఇలా పెడతాం మామూలుగా అంతే అట్లా చూపించా బుద్ధుడు అందరికి ఇష్టమండి పాలన అంటే ఏం లేదు అందరికి ఇష్టమైన వ్యక్తి బుద్ధుడు పిరమిడ్స్ మినిమం ఈజిప్ట్లో ఉంటాయి ఇప్పుడు మన అందరి మారి లోగన్ ఉంది చూడండి కట్టిన పిరమిడ్స్ అవి ఈజిప్ట్లో ఉండే పిరమిడ్స్ ఒరిజినల్ ఒరిజినల్ ఇక్కడ కట్టినవి అవి కూడా కట్టినవేనా పిరమిడ్స్ అవి కూడా కట్టినవే కట్టినవే అంట కాకపోతే అందులో శవాలను వేస్తారు దిట్స్ వైపు మనం ఉంటాం అవి కట్టినవే మమ్మీస్ అంటారు ఐడియా ఉంది కదా దట్ సింగ్ మమ్మీస్ అంటే చనిపోయిన వాళ్ళు ఎండగా ఉంది నేను మాస్క్ పెట్టుకుంటా చిట్టి మామ్ కమ్ ఇక్కడ నుంచి మేము పైకి వెళ్తున్నాం సో కొండ మీద టెంపుల్ అనమాట ఇప్పుడు ఎక్కాలి మీరు కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి ఇక్కడ నేను చాలా షూటింగ్స్ చేస్తాను సెట్ దగ్గర కూడా ఇది కూడా తర్వాత మీకు వీడియో క్లిక్స్ చేస్తాం అసలు ఇక్కడ చూపిస్తాను రండి సెట్లో అక్కడ ఫైన్ చేస్తాను ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఈ టెంపుల్ పేరు నవగ్రహాలు అంటారు కదా కొంతమంది హిందూస్ వాటి చుట్టూ తిరుగుతారు ఇక్కడ నుంచి ఒక లుక్ వేసుకోండి మా ఊరిని మా ఊరేం కనిపించదు చాలా దూరంలో ఉంది మా ఊరు ఉంది అలాగే నెక్స్ట్ పల్లవి తర్వాత పడతాను నేను నాయ చూస్తుంది నేను పాలేను ఇక్కడ ఒక షార్ట్ ఫిలిం చేసాము అండ్ నేను చెప్పాను కదా ఇందాక ఒక సాంగ్ షూట్ చేసామని ఇక్కడ కొంచెం చిన్న క్లిప్స్ తీసుకున్నాం ఇక్కడ అండ్ ఇక్కడ
ప్రతి టెంపుల్ ఇట్లుంటుంది మరి చెట్టు ప్రతి ఎలకాయల చెట్టు అంటారు ఎలకాయల చెట్టు ఇక్కడ మేము ఇంత ముందు ఒక సాంగ్ షూట్ వచ్చాం చీటి గుర్తుందా ఇక్కడ రాగలేదు బిస్కెట్ కూడా తీసుకొచ్చి ఫోటో ఆ ఫోటో కూడా మీకు చూపిస్తా చూడండి ఇంత ముందు సాంగ్ షూట్ వచ్చాను లేడీ గెటప్ చేశాను ఇటు పక్క అండ్ అటు పక్క ఇదిగోండి ఇక్కడ అండ్ ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు ఎవరు అబ్జెక్షన్ అయితే చేయరు ఎలాంటి స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఏం లేవు హ్యాపీగా వచ్చి ప్రశాంతంగా స్పెండ్ చేసాను చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో ఎప్పుడైనా అండ్ మర్చిపోయిన స్టెప్స్ ఎక్కువ వచ్చాం కదా ఇటువైతే మాకు కార్ కూడా రావచ్చు ఒక కార్ కూడా వచ్చేసి సో ఇక్కడికి కార్లో ఎప్పుడైనా ప్రశాంతంగా మా ఊరు దగ్గర మాత్రం నాకైతే కార్లో వచ్చి నీట్గా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఇక్కడే స్పెండ్ చేయాలని చూద్దాం ఫ్యూచర్లో ఇదే కాదు ఇది మా ఊరు దగ్గరే కాబట్టి పెద్ద నాకేం పెద్ద రిస్క్ ఉండదు బట్ ఎక్కువ పెద్ద పెద్ద వేరే ప్లేసెస్ కూడా వేరే ట్రిప్స్ కూడా వెళ్ళి అలా మంచిగా స్పెండ్ చేయాలని కార్ కనుక ఉంటే మంచిగా ఎవరైనా ఫ్యామిలీ కానీ అట్లా కార్లు మొత్తం కుకింగ్ చిన్న గ్యాస్ ఉంటుంది కదా అవన్నీ వేసుకొని మంచి ప్లేట్స్ వేసుకొని రైస్ అన్నీ పెట్టుకొని రావచ్చు వండుకొని హ్యాపీగా తినొచ్చు టూరిజం ఇక్కడ కొండ ఎంత బాగుందో ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు మా విలేజ్ దగ్గర ఉండే ఒక టెంపుల్ దీనికి కూడా ఎంతో చరిత్ర ఉంది అండ్ అలాగే మీరు ఈ వీడియోలో మొత్తం చూసుంటారనుకుంటున్నాను అండ్ అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా పక్కన బెల్ బటన్ని గట్టిగా గుద్దండి అండ్ అలాగే మేమైతే ఈరోజు చాలా ఎంజాయ్ చేసాం మంచిగా ఫొటోస్ దిగాము ఎన్ని ఫొటోస్ దిగామో అసలు ఎన్ని రకాలుగా దిగామో సూపర్ ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు ఫొటోస్ అవన్నీ మీరు మేము దిగినవి నాది వచ్చేసి యాక్టర్ నాని నీది విహాల్ చౌదరి ఇన్స్టాగ్రామ్ ఉంది సో విహాల్ చౌదరి విహాల్ చౌదరి అండ్ నాది వచ్చేసి యాక్టర్ నాని నాని స్పెల్లింగ్ ఎన్ఏఎన్ఐ కాదండి ఎన్ఏఏఎన్ఐఈ మీరు ఎన్ఏఏ అని టైప్ చేసినా కూడా వస్తుంది సో డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఇన్స్టాగ్రామ్ ఆల్సో ఫాలో అస్ ఇన్ మీ ఆధార్ అభిమానాలు ఇప్పుడు